వినగానే హారతి దేవుడు భక్తి వెంటవి గుర్తుకొస్తాయి. కర్పూర హారతి అందుకుని భగవంతుణ్ణి స్మరించుకోవడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. ఇది మైనంలా తెల్లగా ఉండి ఒక ఘాటైన వాసన కలిగిన పదార్థం. గుళ్లలో, ఇళ్లలో, పెళ్లిళ్ళు, పూజల్లో కర్పూరాన్ని తరచూ వాడుతుంటారు. కర్పూరాన్ని రుచి కోసం మిఠాయిల్లో కూడా వాడతారు. ఒక విశిష్టతను సంతరించుకున్న కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మనలో చాలా మందికి తెలియదు. ఇది పూజకే కాదు, ఆరోగ్యానికి కూడా మంచి మందులా పనిచేస్తుంది. జలుబు, దగ్గు, ముఖంపై మొటిమలు, కాళ్ళు పగుళ్లకు కర్పూరం చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది. కాలని చోట కర్పూర తైలాన్ని రాసుకుంటే ఉపశమనం కలుగుతుంది. దురద ఉన్న చోట కర్పూర తైలాన్ని అప్లై చేసి ఆ సమస్య తగ్గడమే కాకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది. ఇంట్లో కర్పూరాన్ని వెలిగించి ఉంచినట్లయితే గాలిలో బ్యాక్టీరియాలు నశింపజేస్తుంది. మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుతుంది. స్నానం చేసే నీటిలో కర్పూరం వేసుకొని చేస్తే ఇన్ఫెక్షన్ నుండి శరీరాన్ని కాపాడుతుంది. అలాగే కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి తలకు పట్టిస్తే తలనొప్పి, ఒత్తిడి తగ్గుతాయి. పేల సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. చుండ్రు సమస్యను కూడా ఈ నూనె నివారిస్తుంది. పుదీనా, వేప వలె కర్పూరానికి కూడా చల్లదనం చేకూర్చే గుణం ఉంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలతో ఇది పోరాడుతుంది. కర్పూరంతో ఇంకా ఎన్ని లాభాలున్నాయో ఒకసారి తెలుసుకుందాం. పిల్లల్లో జలుబును నయం చేస్తుంది. చిన్నపిల్లలు దగ్గు, జలుబులతో బాధపడుతుంటారు. అప్పుడు తల్లిదండ్రులు రకరకాల మందులు, విక్స్ వంటివి వాడుతుంటారు. అలా కాకుండా కర్పూరాన్ని వాడినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనెను వేడి చేసి అందులో కర్పూరం వేసి మరగనివ్వాలి. చల్లారిన తర్వాత ఆ నూనెను పిల్లల ఛాతీ, వీపు, అరచేతులు, మోకాళ్ళపై మర్దనం చేయాలి. దీంతో పిల్లలు జలుబు నుండి త్వరగా కోలుకుంటారు. ఇది పెద్దవాళ్ళకు కూడా మంచి మందులా పనిచేస్తుంది. మొటిమలు, మచ్చలకు. మొటిమలు, మచ్చలతో బాధపడే వారికి కర్పూరం చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. కప్పు కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్తో కర్పూర తైలాన్ని కలిపి గాలి చొరబడని సీసాలో నిల్వ చేసుకోవాలి. దానిని రోజు రాత్రి పడుకునే ముందు ముఖంపై అప్లై చేసుకోవాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే మొటిమలు, మచ్చలు మాయమవుతుంటాయి. ముఖం మీద మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు అనేకం ఉన్నట్లయితే కొద్దిగా లవంగం పొడిని, ముల్తాని మట్టి మరియు చిటికెడు కర్పూరాన్ని బాగా కలిపి ఫేస్ ప్యాక్లా తయారు చేసుకోవచ్చు. దీనిలో కొన్ని చుక్కల రోజ్ వాటర్ కూడా కలిపి చక్కని పేస్ట్లా చేసుకోవాలి. దీనిని చర్మానికి రాసుకొని బాగా ఆరాక కడిగి వేయాలి. లేదంటే దీనికి ప్రత్యామ్నాయంగా సమాన పరిమాణంలో గులాబీ నీరు, పుదీనా రసం మరియు చిటికెడు కర్పూరం కలిపి టోనర్గా ఉపయోగిస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి. కాళ్ళ పగుళ్లకు విరుగుడు. కాలి పగుళ్లను నివారించడానికి కర్పూరాన్ని వాడితే మంచి ఫలితం కనబడుతుంది. వేడి నీళ్ళలో కర్పూరాన్ని కరిగించి ఆ నీళ్ళలో రెండు కాళ్ళు పెట్టాలి. కొంచెం సేపటి తర్వాత కాళ్ళు తీసి రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కాళ్ళు పగుల సమస్య తగ్గుతుంది. అంటువ్యాధులకు ప్రతిబంధకంగా ఫంగల్ మరియు బ్యాక్టీరియల్ అంటువ్యాధుల చికిత్సలో కర్పూరంను వినియోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. నీటిలో కర్పూర గుళికలు వేసి కలిపి ఇన్ఫెక్షన్ ఉన్న బాధిత ప్రాంతంలో నేరుగా రాసుకోవాలి. ఇది ఆరిన తర్వాత పాదాలను కడగాలి. ప్రత్యామ్నాయంగా కర్పూర తైలాన్ని కూడా శిలీంద్ర వ్యాధులు ఉన్న చోట నేరుగా రాసుకోవచ్చు. వెంట్రుకల సంరక్షణలో కర్పూరం జుట్టుకు కూడా మంచి ప్రయోజనాలను కలిగిస్తుంది. హెయిర్ గ్రోత్ను పెంచడంతో పాటు హెయిర్ లాస్ కాకుండా పోరాడే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇతర హెర్బల్ ఆయిల్స్తో కర్పూరం నూనెను కలిపి తలకు పట్టించుకోవడం వల్ల వెంట్రుకలు పెరగటం, మెదడు రిలాక్స్ చెంది ఒత్తిడిని తగ్గిస్తుంది. జుట్టు కణాలకు ఇది బలాన్ని చేకూరుస్తుంది. వెంట్రుకలకు మంచి మెరుపును అందిస్తుంది. కర్పూరం నూనెలో గుడ్డు, పెరుగు వేసి బాగా మిక్స్ చేసి తలకు పట్టిస్తే జుట్టు సమస్యలు అనేవి దరికి చేరవు. ప్రస్తుత రోజుల్లో వెంట్రుకలు రాలిపోవటం అనేది సమస్యగా మారింది. దీనికి పరిష్కారం కావాలంటే కర్పూరం నూనెను తలకు మసాజ్ చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. పచ్చకర్పూరంతో లాభాలు. పచ్చకర్పూరం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. చిటికెడు బెల్లం, చిటికెడు పచ్చకర్పూరం కలిపి తీసుకున్నట్లయితే ఉబ్బసం వ్యాధి తగ్గుతుంది. శృంగార కోరికలు పెంచుకోవడానికి చాలా మంది వయాగ్రా వాడుతుంటారు. వీటిని వాడటంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ పచ్చకర్పూరంతో సహజసిద్ధంగా వయాగ్రాని తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలంటే పచ్చకర్పూరం 5 గ్రాములు, జాజికాయ 5 గ్రాములు, జాపత్రి 5 గ్రాములు, ఎండుద్రాక్ష 5 గ్రాములు తీసుకోవాలి. వీటన్నిటినీ కలిపి బాగా నూరి
చిన్న చిన్న బఠానీ గింజంత మాత్రలుగా తయారు చేసుకోవాలి. వీటిని రోజు పడుకోబోయే ముందు ఒక మాత్ర వేసుకొని ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల వీర్యవృద్ధి చెందడమే కాక లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది. మహిళల్లో మర్మావయవాల దురద తగ్గాలంటే పచ్చ కర్పూరాన్ని రోజు వాటర్లో కలిపి మెత్తగా నూరాలి. దీనిలో దూదిని ముంచి దురద ఉన్న చోట 15 నిమిషాలు ఉంచి ఆ తర్వాత కడిగేయాలి. ఇలా రోజుకి 2 సార్లు చేస్తే ప్రయోజనం ఉంటుంది. 2 పలుకులు పచ్చకర్పూరం తీసుకొని కాస్త గంధం కానీ కాస్త వెన్నెని కానీ కలిపి తమలపాకులతో పెట్టి నములుతుంటే మంచి ఫలితం కనబడుతుంది. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.